ఏ వ్యక్తి దగ్గర ప్రార్థన లేదో అక్కడ అభివృద్ధి ఉండదు. పేరు గొప్ప, ఊరు చెప్పండి. ఏమండి, చాలా మంది జీవితం అంటే చాలా మంది సేవకులు సంఘాలను మనం చూస్తే ఎలాగ కనపడుతుంది అంటే అబ్బా పేరు చాలా బాగుంటాయి, పైన పట్టారం ఏమిటంటే నో ప్రేయర్, అందువల్ల నో పవర్. మోర్ ప్రేయర్ మోర్ పవర్. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, మనలాంటి ఒక వ్యక్తి, మనలాంటి ఒక మానవుడు. ఈయన పేరు ఏలి అని రాయబడి ఉంది. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ప్రార్థన పరుడు. హల్లెలూయా. ప్రార్థనతో ఏం చేశాడు అంటే వర్షాన్ని ఆపాడు, ఆగిపోయిన వర్షాన్ని మళ్ళీ రప్పించాడు. రెండు పనులు చేశాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాము, అనుకోండి ఉదాహరణగా నేను చెప్తాను, ఇజ్రాయెల్ గారు ఉన్నారు, వాళ్ళ సంఘం ఎదుగుతూ ఉంది. నాకు తెలియదు, నేను చూడలేదు, చాలా సంవత్సరాలు అయినాయి. సంఘం ఎదుగుతుందంటే పక్కన ఉన్న ఒక సేవకుడు చూస్తూ ఉంటాడు, ఈయన ఏం చేస్తాడో, మంత్రాలు చేస్తున్నాడేమో. మంత్రాలు చేస్తాడండి. ఒక చిన్న విషయం చెప్తాను, నేను మొన్న రికార్డింగ్ శుభవార్తకి వెళ్ళాను, కొద్దిగా ఆలస్యం అయింది, మేకప్ వేసేసరికి కూర్చున్నా, ఎందుకంటే లోపల రికార్డింగ్ జరుగుతూ ఉంది, నాకు టైం లేదు, కూర్చుని ఉన్నాను. ఎందుకు కూర్చోవడం ఖాళీగా అనుకొని కూర్చున్న వాడిని నేను అన్ని భాషల్లో మాట్లాడటం మొదలెట్టాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళాలి, మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాలి. దేవుని స్తుతిస్తూ ఉంటుంటే పక్కన దాదాపు ఒక 65-70 సంవత్సరాల వయసు గల ఒక అమ్మ ఉంటుంది. ఆమె కూడా టీవీలో ప్రసంగం చేయడానికి వచ్చింది తెల్ల బట్టలు. నేను అనుకున్నాను పెళ్లికి వస్తే అనుభవం అయి ఉంటుంది అని అనుకున్నా. చాలా మంది మోసపోతూ ఉంటారు తెల్ల బట్టలు చూడకుండా, మోసపోతూ ఉంటారు. దయచేసి తెల్ల బట్టలు వాళ్ళు క్షమించండి, అవలి కోపం వచ్చేస్తుంది. తెల్ల బట్టలు అనగాని ఏమనుకుంటామంటే అప్ప మా అంత పరిశుద్ధం ఎవరు లేరు అనుకుంటారు. లోపల అంతే డబ్బా. చిన్న అనుభవం చెప్తాను, మొన్న జరిగిన సోమవారం జరిగిన సంగతి. ఆమె 65 సంవత్సరాల ఏజ్ స్త్రీ, అనుభవం కలిగిన స్త్రీ, ప్రసంగాలు చేస్తున్న స్త్రీ, సంఘాలు బలపరిచిన స్త్రీ. నేను అన్ని భాష మాట్లాడుతుంటే నన్ను చూసి ఏమని అడుగుతుందంటే ఏంటి మాట్లాడుతున్నావు, అది ఏం భాష ఆడుతుంది చూసారా, అది ఏం భాష మాట్లాడుతున్నావు అన్నది. నేను ఏం ఆమె వైపు దృష్టి ఉంచకుండా మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఏంటని అడుగుతున్నాను చెప్పట్లే, ఏం భాష అది అన్నది తెలీదా అన్నాను. బైబిల్ భాష అన్నా, ఎందుకంటే ఏజెడ్ కదండి, ఆమెతో పెద్దగా నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. నా వయసు అలా ఉండుంటే అక్కడ నుంచి వాళ్ళ బైబిల్ నేను తీసుకుని పంపించేసేవాడిని బయటికి. కారణం ఏంటంటే ఆత్మ లేకుండా ఉంటే నువ్వు నా వాడు కాదు అని నా బైబిల్ చెప్తుంది. మీ బైబిల్ ఏం చెప్తుందో నాకు తెలీదు. ఒకవేళ క్రైస్తవుడా క్రైస్తవురాడా కూర్చున్న జనాగమా, పరిశుద్ధ ఆత్మ అనుభవం నీలో లేకపోతే ఈ రోజు బైబిల్ ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. అనవసరమైన బతుకు అక్కర్లే. క్రైస్తవుడు చెప్పుకుని యేసుని సిలువైడు అక్కర్లే. యేసు నీలో కోరుకున్నది పరిశుద్ధ ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో బలవంతుడుగా నువ్వు జీవించాలి, ప్రార్థనపరుడుగా ఉండాలి. ప్రార్థన లేకుండా ఏదో మనం ఏదో చేసేద్దామంటే కుదరదండి. ఏమండి నిన్న మొన్న వాతావరణం ఎలాగుండేది, మీరు అనుకుని ఉంటారు ఇలాగుంది కదా, రేపు మీటింగ్ జరుగుతుందా, ఇక్కడ కూర్చుని వాళ్ళు చాలా మంది అనుకుని ఉంటారు. కానీ నాకు తెలుసు మాకు తెలుసు, చలి ఉండదు, గాలి ఉండదు, వర్షం ఒక్క చుక్క కూడా పడదు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మేము ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాం డైలీ. ప్రభువా ఒక్కరోజు మీటింగ్ అద్భుతకరంగా జరగాలి, ఆశ్చర్య రీతిగా జరగాలి, వచ్చే ప్రజలు నీ మహిమను చూసి వెళ్ళాలి, సేవకుల జీవితాలు మార్చబడాలి, విశ్వాసుల జీవితం ఇంకెక్కువగా మార్చబడాలి. ఇవాళ రేపు ఏంటంటే స్టైల్ అయిపోయింది ఏంటంటే, ఏంటి బ్రదర్ నేను పాత్రనే, ఏంటి నేను పాత్రనే. ఒకసారి చిన్న సంగతి చెప్పేసి వెళ్తా, ఏం జరిగిందంటే పాప ఒకరోజు ఒక యవనస్తుడు ట్రైన్ పట్టుకోవాలి, 10:30 ట్రైన్,
పదిన్నరకు ట్రైన్ అయితే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు ట్రైన్కి వెళ్ళాలండి, ఒక చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. బాబు మోకరించు బాబు అన్నాడు. పాప యవనసుడు బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉన్నాడు, మోకరించాడు. పాస్టర్ గారు ప్రార్థన మొదలెట్టారు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఆకాశం భూమిని ఒక మాటతో నువ్వు సృష్టించావు, నీకు స్తోత్రం అన్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారితో వెంటనే యవనసుడు అన్నాడు, అయ్యారు ట్రైన్ అండి. ట్రైన్ అయినా బాబు తొందరగా ప్రార్థన చేసి ముగిస్తాడు. మళ్ళీ మొదలెట్టాడు. తండ్రి అబ్రహామును పిలిచావు, ఏసయ్యని ఆశీర్వదించావు, యాకోబును ఆశీర్వదించావు, అన్ని మొదలెట్టాడు. ఇదంతా అయిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వీడు చూశాడు ఇంకా కూర్చుంటే ట్రైన్ కాదు కానీ ఇక ఏది నాకు దొరకదు అనుకోని సంచి పట్టుకుని వెళ్ళిపోయాడు. పాపం ఆ ఇంట్లో ఇంకిద్దరు ఉన్నారు పాస్టర్ గారు అసిస్టెంట్లు, వాళ్ళకి ఇంక తప్పలా, వాళ్ళు పాపం నిలబడే ఉన్నారు. అయ్యగారు ప్రార్థన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి ప్రభువా యవనసుని ఆశీర్వదించా అన్నాడు. అక్కడ లేడు. వాళ్ళు ఇద్దరిని అడిగాడు, ఇరే అయ్యగారు ఆయన ఇంతవరకు గుంటూరు వెళ్ళిపోయి ఉంటాడండి అన్నాడు. చూసారా, కొంతమందికి ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యాలో అది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2011 వరకు ఎలాగ మీరు జీవించారో ఓకే, 2012 దేవుని మహిమ కొరకు దేవుని సన్నిధిలో బలంగా దేవుని సాక్షిగా ఎదిగే సంవత్సరము. ఇన్ని రోజులు నిద్రపోయారేమో నా తోటి సేవకులారా, విశ్వాస బిడ్డలారా, ఇక్కడి నుంచి నిద్రపోకండి. నిద్రపోతే ఇంతకు ముందే సునీల్ బాబు మంచి పాట పాడాడు, వాక్యాన్ని కాని వినకపోతే ఎక్కడ పోతాం చెప్పండి. అది కావాలి, ఇది కావాలా, ఏది కావాలి, పరలోకమా నరకమా? పరలోకం కావాలంటే సువార్త ప్రకటించడం ప్రారంభించండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఏలియా మనలాంటి ఒక మానవుడై ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కారణం ఏమిటంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఒక స్త్రీ పరిపాలిస్తుంది. ఆమె విగ్రహారాధన లేక దెయ్యాలతో పందింపబడి లేక దెయ్యముతో నింపబడి ఉన్న ఒక స్త్రీ. ఇజ్రాయేలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తుంటే విగ్రహాలతో నిండి ఉన్న ఆ ఇజ్రాయేల్ దేశాన్ని చూసి దైవ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా నువ్వు వర్షాన్ని ఆపేసాయి, వర్షం ఆగిందంటే నా దేశంలో కరువు వస్తుంది, కరువు వస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది అయ్యా. పంట విస్తారంగా ఉండి మంచి ఉద్యోగం ఉండి 1000 రూపాయల జీతం ఉండి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందంట గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. ఏమండి ఏం చేయాలో అర్థం కావట్లే. జనాల దగ్గర నోట్ టైం చూడండి, ఇక్కడ ఉన్నోళ్ళు స్త్రీలు ఎక్కువగా కనబడుతున్నారు. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను, పురుషులు ఏరండి, మీ పిల్లలు ఏరండి, మీరేనా అంటే ఇంటికి ఒకలా, మీ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఏరి, వారి సంగతి ఏంటిది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కలాగా ఏలియా మన లాంటి మనుషుడై ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో కరువు రావాలి, కరువు వస్తే ఈ ప్రజలు మన నేత్రం తెరవబడుతుంది అనుకుని ఏలియా ప్రార్థన చేశాడు. ఇప్పుడు మన సమయం వచ్చేస్తుంది. ఏం చేసే సమయం? శుభ్రంగా తినేసి అమ్మ అలసిపోయామండి మీటింగ్ లో సలిలో కూర్చొని, అబ్బా ఒక రోజు మీటింగ్ ఏంటనుకుంటారు, వారం రోజులు రెస్ట్ కాదు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన జీవితము ప్రార్థన జీవితంగా మారిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నావో నీ దేశంలో క్షేమము. 2 వృత్తాంతం 7:17-14 తొందరగా చదవండి, నేను ముగిస్తున్నా. నా పేరు అనగా క్రైస్తవుడని పేరు పెట్టబడిన దేవుని జనాంగము మిమ్మల్ని మీరు తగ్గించుకొని. ఇప్పుడు మన దగ్గర ఏముందంటే నేను గొప్ప, నువ్వు వీడు ఇటు లాగుతాడు వాడు అటు లాగుతాడు. ఇప్పుడు నా ప్రశ్న, గొప్ప ఎవరండి? నువ్వా నేనా? నువ్వా నేనా? యేసు ప్రభు గొప్ప చెప్పడం చేస్తుంది కనబడుతా. హల్లెలూయా.
ప్రార్థనతో ఆగిపోయిన వర్షాన్ని మళ్ళీ రప్పించాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం కొంతమంది ప్రార్థన చేస్తాం, పక్కింటి ఆమె లేకపోతే కోడలో అత్తో మనల్ని తిట్టింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేద్దాం, ప్రభువా తండ్రి ఈ ప్రార్థన ఏంటాడు ప్రభు చెప్పరా, నీ నోటి నుండి దేవుడు దీవెనకరమైన మాటలు గురించి ఉన్నాడు, నీ నాలుగులో ఆశీర్వాద శబ్దాలు ఉన్నాయి, దేవుడు నీ నాలుగు నుంచి బయలుదేరే మాటల మూలంగా ప్రజల్ని దేశాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నా నామము పట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచి అప్పుడు నేను ఆకాశముల నుండి వారి ప్రార్థన వింట జ్ఞాపించండి. బైబిల్లో ఉన్న మాటలన్నీ సత్యం, అవునా కాదా? హల్లెలూయా. చాలా మంది ఏమని ఉంటారంటే, ఇప్పుడు అనుకోండి నేను ఉన్నానండి, నా పేరు అపోస్టల్ డాక్టర్ రమణ సోయంసో శ్యామ్ సుందర్, ప్రార్థన లేదు ఏమీ లేదు, మంచి మనసు లేదు ఏమీ లేదు, లోపల అంతా కూడా ఏమంటే తెల్ల బట్టలు వేసుకున్నాను, నల్ల బట్టలు వేసుకున్నా లోపల అంతా నల్లగా ఉంది, మొత్తం అంత చేదు, పక్కింటి వాళ్ళని చూస్తే పక్క పక్కన కూర్చున్న వాళ్ళని చూస్తే అసహ్యం, అబ్బా ఈయన పక్కన ఎందుకు కూర్చోవడం, అక్కడ పోయి కూర్చుంటే బాబు అమ్మ ఇది కనపడిందా, ఏమంటే ఇలాగుంటే దేవుడు నా ప్రార్థన వింటాడా చెప్పరా, వింటారా? మీ ప్రార్థన ఉంటాడేమో, నా ప్రార్థన మాత్రం ఉంటాం. కారణం ఏంటంటే నా జీవితము యేసుక్రీస్తుగా లేదు. నీ ప్రార్థన వినపడాలంటే, నీవు చేసిన ప్రార్థన పరలోక రాజ్యంలో చేరాలంటే నీ జీవితం మార్చబడాలి. మొదటిది చాలా మంది ఏమంటుంటారంటే, ఓ కలర్ బట్టలు మార్చేస్తే మనం మారిపోతామని అనుకుంటారు, అదన్నీ ఉంటుంది, మీరు ఏ బట్టలు అయినా వేసుకోండి, బట్టల్లో లేదు రక్షణ, నీ మనసులో ఉంది. నీ మనస్సు పరిశుద్ధంగా మార్చబడాలి, నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు మార్చబడుతున్నావో దేవుడు అప్పుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు. నీ ప్రార్థన శక్తి ఉంది, అందుకోసం సాతాను నీ ప్రార్థనలు ఆపుతున్నాడు. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. కనుక మరి సహోదరుల సహోదరి, ఈ రాత్రి నుండి నీ జీవితం ప్రార్థన జీవితంగా మారనిమ్మో. హల్లెలూయా హల్లెలూయా. నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని చెడు మార్గములను విడిచి, నువ్వు చెడు విడిచిపెట్టకుండా నీ ప్రార్థన పరలోకానికి చేరదు. ఏమంటే క్రైస్తవ చర్చ్ లో ఉండు, హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ లో ఉండు, నో ప్రాబ్లం. నువ్వు ఎందులో ఉంటావు అది కాదు సంగతి, నీ జీవితం ఎలా ఉందని కావాలి అవసరం. నీ జీవితం తగ్గించుకొని దేవుని యొక్క మాట విని దైవ సేవకులు చెబుతున్న రీతిగా నడిచేటప్పుడు మనం ఆశీర్వదింపబడుతున్నాం. ఏది అది అలాంటి నాలాంటి మానవుడై ఉండి ఆయన చేసిన ప్రార్థన దేవుడు విని వర్షాన్ని ఆపాడు. మరొక సంగతి వైపు చూస్తున్నాం, యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు, యుద్ధం జరుగుతూ ఉంది, కానీ సాయంత్రం అవుతుంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలి అర్థం కాకుండా యెహోషువ యుద్ధం చేస్తూ చేస్తూ ఇటు పక్క తిరిగాడు, సూర్యుడా ఆగన్నాడు, అటు తిరిగాడు చంద్రుడా ఆగన్నాడు, రెండు ఆ స్థలాల్లోనే ఆగిపోయినాయి. యుద్ధంలో జయం పొందాడు. హల్లెలూయా. ఈ ప్రార్థనలో శక్తి ఉంది ప్రియ సహోదరుడు సహోదరి. ఏమన్నా బిడ్డలారా, ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు మీ ప్రార్థన విని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సింహాసనం మన మధ్యలో ఉంది, ఆయన సింహాసనం మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మన మధ్యలో సంచరించడం నేను చూస్తూ ఉన్నాను.
అభిషేకముతో మిమ్మల్ని ఇంకను బలంగా ప్రార్థనాత్మతో మిమ్మల్ని నింపాలని ప్రభు ఆశ ఆసక్తితో ఉన్నాడు. ఈ రాత్రి మీరు ప్రార్థనాత్మతో నింపబడబోతున్నారు. మీ ప్రార్థనతో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మీ సంఘాభివృద్ధి, మీ కుటుంబ అభివృద్ధి, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తేవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రార్థనాత్మతో మిమ్మల్ని నింపాలని ప్రభు ఆసక్తితో ఉన్నాడు. ఈ రాత్రి అనేక యవనస్తుల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవా, నేను ఒక ప్రార్థన వీరురాలుగా, ఒక ప్రార్థన వీరుడిగా మారాలని ఆశపడుతున్న వారు 30 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులు, కంఫాస్ కంఫాస్ కంఫాస్.